ఉంది, 1 మంత్ పక్క ఆడుతుంది ఇన్ థియేటర్స్ లో. ఖచ్చితంగా రాజ్కోన్ పాటి 200 కోట్ కొడతాడు. ఇప్పటి నుంచి మూవీ అయితే ఖచ్చితంగా 1 మంత్ ఆడుతుంది. ఈ రోజులో మూవీస్ ఒక 15 డేస్ 20 డేస్ ఆడి వెళ్ళిపోతున్నాయి, కానీ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ మూవీ డైరెక్షన్ లా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిండు, డబుల్ సెంచరీ ఫినిష్ చేసిండు. కొంతమంది అంటారు విజయ్ దేవరకొండ ఫస్ట్ లైగర్ మాట్లాడతలేడు, ఆయన భయపడిండు అంటుండు, కానీ ఈ సినిమా నుంచి దిల్రాజ్ బాణాలతో డబుల్ సెంచరీ కొట్టిండు. ప్రతి ఒక్కటి సింపుల్ స్టోరీ అన్న, సింపుల్ స్టోరీ ఉంది. అందరూ ఎంసీఏ అంటారు, ఇది ఆల్రెడీ తీసిన సినిమా అంటారు, కాదు. ప్రతి ఒక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ప్రతి సంఘటన, వాళ్ళ ఫ్యామిలీ ఏం జరుగుతుందో, హీరోయిన్ ఒక బుక్ క్లాస్ తప్పు పని చేస్తుంది అతను అంటే ఫ్యామిలీ స్టార్ ఏంటంటే హీరోయిన్ వల్ల, హీరో వాళ్ళ డాడీ విజయ్ వాళ్ళ ఫాదర్ పేరు గోవర్ధన్, అంటే వాళ్ళ డాడీ ఆయన కష్టాలు పడి వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ముందుకు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటాడు కష్టాలలో సుఖాలలో. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఈ సినిమాని కావాలని తోచేస్తుంది అదే ఆపన్ రాబాయ్. ఎందుకంటే ఇది ఎంసీఏ కాదు, గీతా గోవిందం కొన్ని మ్యాచింగ్ ఉన్నాయన్న గీతా గోవిందం, ఎందుకంటే క్లైమాక్స్ లో రష్మిక దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటాడు పెళ్లి చేసుకోమని, ఈ సినిమాలో కూడా హీరోయిన్ దగ్గర పోయి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇంకా గోపి సుందర్ మ్యూజిక్ క్లైమాక్స్ సాంగ్ బాగుంటది, మ్యారేజ్ సాంగ్ కళ్యాణ్ వచ్చ సాంగ్ బాగుంటది. సూపర్ ఉంది సినిమా, సింపుల్ ఉంది. హిట్ అన్న డబల్ సెంచరీ కంప్లీట్ చేసిండు విజయ అన్న, కంప్లీట్ చేసిండు. ఈసారి ఉద్దర్ స్టార్ విజయ్ దేవరకొండ డబల్ సెంచరీ ఫినిష్ చేస్తామని మాట్లాడుతున్నాడు, మన ప్రీవియస్ స్టూడెంట్ లా డబల్ సెంచరీ కొట్టేసిండు కన్ఫర్మ్. చాలా సింపుల్ గా ఉంటుంది. సో కొన్ని షేక్స్ ఉంటాయి, దాన్ని షేక్ చేయాలి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని హార్ట్ ని షేక్ చేసింది. దిస్ ఇస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ అండ్ ఓవర్ బాబు ఉన్నా ఠాకూర్ భలే అందంగా ఉందా, మాకు అవతల ముక్కు కొద్దిగా లావు ఉంది ముందర, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఉన్నా ఠాకూర్ అయితే మరీ అందంగా ఉంది, నాకు కూడా ఏ వన్ డే అని పిలిపించుకోవాలనిపిస్తుంది. బహుశా ఎక్కడుందో నా ఉన్నా ఠాకూర్ ఎక్కడుందో నాకు తెలియట్లేదు. సో ఈ ఏ వన్ డే అనేటువంటిది డైలాగ్ ఏదైతే ఉందో చాలా మిడిల్ క్లాస్ అమ్మా ఇది మైక్ అమ్మా కేక్ కాదు నోట్లో పెట్టా కదా అంటే, సో ఆ విధంగా ఉంటుంది. బట్ మిస్టేక్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది, బుక్ ఇంత లావు ఉంటుంది ఫ్యామిలీ స్టార్ది, ఒక సిచ్యువేషన్ కూడా నింతే అయిపోతుంది. దట్ ఈస్ అ మిస్టేక్ అండ్ ఓవరాల్ మూవీ ఇస్ ఫైన్ రెడ్ షేక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఆ ఫ్యామిలీ ఎవరు చేసుకొస్తారు, పైసలు సంపాదించారు చేసుకొస్తారు. సో అది అట్లే కనపడుతుంది, ఎప్పుడైతే వాడు కొన్ని ఖర్చు పెట్టలేకపోతాడో ఆడు ఏం చేస్తారంటే కొద్దిగా రెస్పెక్ట్ అయిపోతుంది, ఖర్చు పెట్టే రెస్పెక్ట్ పెడతారు. ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉన్నాయి బ్రో, దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను కూడా, ఫైట్స్ ఎలా ఎలా రాశారు అనేటువంటిది. లవ్ స్టోరీ సూపర్ బ్రో చెప్తున్నా కదా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మన సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్, సాక్రిఫైస్ చూపిస్తారు, చాలా డీటెయిల్ చూపిస్తారు. పెట్టి మన షాప్ వెళ్ళినప్పుడు ఆఫర్